ఎవరు ఇచ్చిన ఎన్ని పాయింట్లు మళ్ళీ అరిగిపోయిన రికార్డులాగా చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా మా ముగ్గురు సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, పక్క జిల్లా అయిన అంతో ఇంతో ఖమ్మం జిల్లా కూడా నాకు కొద్దిగా అవగాహన ఉంది 30 సంవత్సరాలుగా. వారితో ఒక టీం మెంబర్గా ఉంటూ వారు చెప్పిన విధంగా వారికి తోడుగా ఉంటూ తప్పకుండా ఖమ్మం జిల్లాని వచ్చే 5 ఏళ్లలో సమస్యలు లేనిగా జిల్లాగా చేయడం, ఇంక్లూడింగ్ అది రోడ్స్ కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్స్ విషయంలో, నేషనల్ హైవే విషయంలో అప్పటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మ్యాక్సిమం రోడ్స్ కవర్ చేశాను. మిగిలిపోయిన రోడ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్డు కానివ్వండి, ఇక్కడ ఇంకా ఎక్కడన్నా ఆర్ఎన్బి రోడ్స్ డబుల్ రోడ్డుగా మార్చడం, మండల్ టు మండలం పంచాయతీ రోజుని కూడా ఆర్ఎన్బికి టేక్ ఓవర్ చేసి తండాలలో రోడ్లు వేసే కార్యక్రమం కానీ, అది నా డిపార్ట్మెంట్ పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సలహా మినిస్టర్ల సలహా మేరకు ఇక్కడున్న సీనియర్ రిపోర్టర్స్ మీరు కూడా అడ్వైజ్ ఇవ్వండి. డెఫినెట్గా ఏదో మీద చూసి ఒక 4 రోడ్లు వేయంగానే అభివృద్ధి జరిగిపోదు. పేదవానికి సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆత్మగౌరవం నా ఇంట్లో నేను ఉంటున్నానని, రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకా మేము చెప్పిన గ్యారంటీ సిలిండర్ విషయంలో కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక అర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో, నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ మా గౌరవ జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు కొత్తగూడెం, అలాగే కలెక్టర్గా మన వినీత్ గారు ఎస్పీ గారు, మా ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ కమిషనర్ గారు ఎలక్షన్ డ్యూటీలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మాకు చెప్పి, వారి తాను అడిషనల్ కలెక్టర్స్ కానీ ఇంకా జిల్లా అధికారుల సహాయంతో సహకారంతో డెఫినెట్గా 24/7 365 రోజులు మీకు అండగా ఉండి మన ఖమ్మం జిల్లాని, పోరాటాల జిల్లాని, ఖమ్మం జిల్లాని అభివృద్ధి విషయంలో మరే ఇతర జిల్లా కంటే ఎక్కువ భిన్నంగా అభివృద్ధి చేస్తామని, మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ